सर आए थे तो भाई వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది విద్యార్థులు నిరుద్యోగ యువతతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థతో విధులు నిర్వర్తిస్తున్నటువంటి తాత్కాలిక ఉద్యోగస్తులందరూ కూడా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలోపేత కొరకు మరి వాళ్ళ ఆత్మత్యాగాల్లో ఫలితానాలతో కేంద్ర ప్రభుత్వాన్ని స్పందింపచేస్తే సాధించుకున్న తెలంగాణ ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పని అందరూ కూడా భావించడం జరిగింది అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడిగా స్వయంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అసలు ఈ తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థనే పూర్తిగా రూపుమాపడం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పూర్తిగా తొలగించబడుతుంది అనేటువంటి ఒక భావన కలిగించింది అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థని తొలగించడం జరుగుతుందని చెప్పారంటే మరి ఏ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంతో ఎవరైతే ఉపాధి పొందడం జరుగుతుందో వాళ్ళందరి ఉద్యోగాలన్నీ క్రమబద్ధీకరించబడి శాశ్వత ప్రాతిపదికన ఏదైతుందో వారు ఉద్యోగస్తులుగా కొనసాగడం జరుగుతుందని చెప్పి అందరం కూడా భావించాం అంటే ఇవాళ ఏమైపోయిందంటే అసలు ఈ తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ అనేది లేకుండా చేయడం జరుగుతుందని చెప్పారంటే వాళ్ళందరి క్రమబద్ధీకరించడం జరుగుతుందని చెప్పని ఏదైతే భావించడం జరిగిందో అసలు వాళ్ళందరినీ తొలగించేసి కనబడకుండా చేయాలనేటువంటి ఒక ప్రభుత్వ అంటే కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచన చూస్తే నిజంగా ఇంతగాని దుర్భాగ్యమైనటువంటి చర్యం కీరుడని చెప్పండి మన పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏదైతున్నదో రాష్ట్రం ఏర్పడనాడు వాస్తవంగా మన ధనిక రాష్ట్రం అదే ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ అటువంటి లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఏదైతుందో ఈ తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో ఎవరైతే బాధ్యత నిర్వర్తిస్తుందో వారందరినీ క్రమబద్ధీకరించే విధంగా చర్యలు చేపడితే మన వద్ద ఏదైతున్నదో వాళ్ళు ఏ విధంగా విధుల నుండి తొలగించాలనేటువంటి ఒక ఆలోచన మరి కనబడడం చూస్తుంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనిస్తున్నాం చెప్పండి వాళ్ళ ఈ మధ్య మీరందరు గమనించి ఉంటారు హార్టికల్చర్ ఉద్యానవన శాఖకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం నుండి కొనసాగుతున్నటువంటి ఒక ఈ మండల స్థాయి హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వ్యవస్థను పూర్తిగా రూపుమాపే విధంగా దాదాపు రాష్ట్రంలో ఒక 500 మంది హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ను తొలగించారు వాస్తవంగా వ్యవసాయ రంగాన ప్రధానమైంది ప్రస్తుత పరిస్థితులలో పండ్ల తోటలు కూరగాయలు ప్రోత్సహించడం అనేది ప్రధానమైంది అటువంటి పండ్ల తోటలు కూరగాయలు ప్రోత్సహించడానికి తోడ్పడేటటువంటి ఒక హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ విభాగాన్ని తొలగించే విధంగా హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ విధి నిర్వర్తిస్తున్నటువంటి ఒక ఈ హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను తొలగించాలని మనం గమనించడం అని చెప్పండి
అట్లా ఈ మధ్య మీరు ఈ మిషన్ భగీరథలు ఇవాళ ఏ గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రికగా పేర్కొన దొరుకుతుందో మిషన్ భగీరథలు విధులు నిర్వర్తిస్తున్నటువంటి దళ 10,000 మంది వర్క్ ఇన్స్పెక్టర్సే కానీ వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా సేవలు అందిస్తున్న వారందరినీ విధులను తొలగిస్తే అదే మిషన్ భగీరథ ట్యాంక్ లెక్కి నిరసన వ్యక్తం చేసిన మీరు గమనించిందని చెప్పండి అదే గజ్వేల్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మిషన్ భగీరథ ట్యాంక్ లెక్కి నిరసన వ్యక్తం చేసింది స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభం చేసినటువంటి కార్యక్రమంలో విధులు నిర్వర్తించినటువంటి వారిని విధులను తొలగించడం జరిగింది వారు దానికి తోడు అంటే వాస్తవంగా ఇవాళ అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ ప్రధానంగా మనకు ఉపాధి కల్పించేటటువంటి ఒక కార్యక్రమం ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కొరకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మన ఒక పర్యాయం ఒకసారి గ్రామ పంచాయతీల పేరు నమోదు చేసుకుంటే మన వారంలో ఏదైతే జాబ్ కార్డ్ కల్పించి వారికి ఉపాధి చూపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంచే విధంగా ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్ ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్ అన్నాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో అమలు చేపట్టినటువంటి ఒక మూడు ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమాలలో ఇవాళ ఈ ఉపాధి హామీ పథకం అనేది ప్రధానమైనటువంటిది అని చెప్పి చెప్పక తప్పదంటున్నా జాబ్ గ్యారంటీ స్కీమ్ ఫుడ్ అష్యూరెన్స్ ఆహార భద్రత పారదర్శక ప్రతీకగా ఏదైతే ఉన్నదో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ మూడు ప్రధానమైన చట్టాలు ఏదైతే ఉందో అన్నాడు యూపీఏ ప్రభుత్వ హయాం లోపల మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క చొరవతోని ग्रामीण प्राप्त उपाधि को इबंधी पड़कूद भावन तो अड़ व्यवसाय कूली रईतांगमें विद्यावंत इवने प्रभु परंग राजबद्ध राज निबंधन अगुण जॉब ग्यारंटी जी कार्यक्रम पर्यवेक्ष बाध्यता आरंभ ना ఫీల్డ్ అసిస్టెంట్స్ శాస్త్ర సాయి సహాయకులు ఈ బాధ్యత కర్తవ్యం నిర్వర్తించేటటువంటి వాళ్ళని చెప్పంటారు ముఖ్యంగా ఇవల్ల వెలి కరోనా వ్యాధి వ్యాప్తి ఇదైతే ఈ నివారణ ఉపాయ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఉపాధి కోల్పోతున్నటువంటి కూలీలకు వస్తంగ 2021 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో 70,000 కోట్లు ప్రతిపాదించడం జరిగింది 2020-21 ఆర్థిక ప్రణాళిక ఆ 70,000 కోట్లకు అదనంగా వెలి కరోనా వైరస్ వ్యాధి నివారణలో భాగంగా ఇదైతే కేంద్ర ప్రభుత్వ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడం జరిగిందో అందులో 30,000 కోట్లు ఈ ఉపాధి హామీ పథకానికి కేటాయం చేయడం జరిగింది ఒరిజినల్ ప్లాన్ బడ్జెట్ 70,000 కోట్లైతే ఈ కరోనా వైరస్ స్పెషల్ ప్యాకేజీలో 30,000 కోట్లు అంటే లక్ష కోట్లతో అనేది ఇతుందో జాతీయ స్థాయిలో అమలు చేయబడుతున్న ఉపాధి కార్యక్రమం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమం అని చెప్పంటారు అలా గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడేటటువంటి ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నా అన్ని కూడా ఇవి ఉపాధి హామీ పథకానికి అనుసంధానంగా చేయబడుతున్న కార్యక్రమాలే తప్ప వేరే ఏ కార్యక్రమం లేదు అని చెప్పని చెప్పక తప్పదంటుంది ఇప్పుడు మీరు పల్లె ప్రగతి లో భాగంగా మీరు హరితహారమే కానివ్వండి ఇవాళ మురికి కాలువల శుద్ధీకరణే కానివ్వండి వీధుల శుద్ధీకరణే కానివ్వండి
మొక్కలకు గుంతలు తీయడమే కానివ్వండి, ట్రీ గాడ్సే కానివ్వండి, ఇవాళ ఇంకుడు గుంతలే కానివ్వండి, మరుగుదొడ్లే కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అన్ని కూడా వీళ్ళ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు తప్ప మీరు ఇది కాదని చెప్పి చెప్పాలి తప్పని చెప్పండి. వీళ్ళ కంటూరు కందకాలే కానివ్వండి, వీళ్ళ వ్యక్తిగతంగా ప్రయోజనం పొందగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి యొక్క ల్యాండ్ లెవలింగ్ కార్యక్రమం కానివ్వండి, భూ సర్వే చేసుకున్న కానివ్వండి, బావుల బూడిగ తీతనే కానివ్వండి గాక, వీళ్ళ పండ్ల తోటలకు సంబంధించినటువంటి యొక్క పోషణకు కావలసినటువంటి ఒక కార్యక్రమం కానివ్వండి గాక, వీళ్ళ భవన నిర్మాణాలే కానివ్వండి గాక, అది గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కానివ్వండి, పంచాయతీ భవన నిర్మాణం కానివ్వండి, గ్రామ స్థాయిలో చేపట్టబడేటటువంటి ఒక ఏ భవన నిర్మాణమైనా కానీ వీళ్ళ ఉపాధి హామీ అనుసంధానంతో మాత్రం చేయదొరుకుతుంది. మరి ఈ మధ్య మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఏదైతే ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తామని చెప్పి పేర్కొంటున్నటువంటి యొక్క రైతు వేదికలు, ఈ రైతు వేదికల్లో కూడా 10 లక్షల రూపాయలు దాదాపు దాని అంచనా 20 లక్షలు ఉంటే 20-22 లక్షలు ఉంటే 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ చేసి గ్రాంట్ అండ్ అబౌట్ 50% ఆఫ్ ది రైతు వేదికలో మనం వినియోగించబడేటువంటి యొక్క నిధి ఎన్ఆర్ఐజెస్. ఇంత పెద్ద మొత్తంలో మనం అమలు చేపట్టబడేటువంటి కార్యక్రమ పర్యవేక్షకులు గ్రామ స్థాయిలో, క్షేత్ర సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్స్, వాళ్ళకి ఎంత వస్తుంది? 15,000 వస్తుంది జీతం. 15,000 రూపాయలు రోజుకు 500 రూపాయలు కూలీ పడుతుంది అని చెప్పారు. రోజుకు 500 కూలీ పడుతుంది. వాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఉద్యోగ క్రమబద్ధీకరణ కానివ్వండి గాక, లేక వాళ్ళ విధుల నిర్వహణకు సంబంధించి ఏదైతే కొత్తగా జారీ చేయబడ్డటువంటి యొక్క సర్క్యులర్ 4779 ఆఫ్ 2019 జీఓకటి వచ్చింది సర్క్యులర్. దాంతో ఏదైతుందో వాళ్ళ ఉద్యోగ అభద్రతకు లోన్ కావడంతో పిల్లబద్దుల విధుల నిర్వహణకు అనుగుణంగా ఏదైతుందో వాళ్ళ ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు వేతన పెంపుకు సంబంధించి వీళ్ళ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించాలనేటువంటి ఒక భావనతో వాళ్ళు దాదాపుగా 12 డేసే వాళ్ళ విధులు నిర్వర్తిస్తూనే నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. రైట్ ఫ్రమ్ మార్చి ఫస్ట్ టు మార్చి లెవెన్త్ ఐ థింక్ ఫిబ్రవరిలో కూడా వాళ్ళు పదరోజులు చేసినట్టున్నారే, మొత్తం 20 డేస్ ఏదైతుందో వాళ్ళు విధులు నిర్వర్తిస్తూనే వాళ్ళ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి నిరసన కార్యక్రమం కొనసాగించారు. వాళ్ళ విధులకు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేకపోవడంతో మార్చి 12 నుండి జస్ట్ ఫర్ ఎ వీక్ వాళ్ళ నిరసన కార్యక్రమంలో భాగంగా వాళ్ళ విధులకు దూరంగా ఉంటే ఎప్పుడైతే 20th ఆఫ్ మార్చ్ ఈ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి నివారణ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ స్థాయి నెలకొన్నటువంటి యొక్క ఆందోళన పరిగణలోకి తీసుకొని వాళ్ళ విధులకు హాజరైపోయింది. 20th విధులు హాజరు కావడానికి పోతే మా ప్రభుత్వం వెళ్ళి ఏదైతుందో మిమ్మల్ని విధుల్లో చేర్చుకోకూడదని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు విధులకు దూరం పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏ ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో, ఏ ఉద్యమ నేపథ్యంలో ఏదైతుందో రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఇలా కేవలం వారం రోజుల నిరసన కార్యక్రమం విధులకు దూరంగా ఉంటే ఇలా రాష్ట్రంలో 10,000 మందిని విధుల నుండి తొలగించటం అంటే ఇంతకంటే అప్రజాస్వామికం నియంతృత్వానికి నిదర్శనం వేరే ఏముండదో చెప్పి నేను భావిస్తున్నానే. ఇవాళ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ కు వేతనాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం వచ్చే వేతనాలు. ఈ
ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ క్షేత్ర స్థాయి సహాయకులు విధులు నిర్వర్తిస్తుండ్రో వాళ్ళ వేత పత్యాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక నిధులు రాష్ట్రం ఏది ఇస్తుందో కేవలం పర్యవేక్షణ మాత్రమే రాష్ట్రం ప్రభుత్వము కేవలం అది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఏది ఇస్తుందో రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షక బాధ్యత మాత్రం నిర్వర్తించేటటువంటి వాళ్ళు దానికి కావాల్సిన నిధులు సమకూర్పు మొత్తం కూడా కేంద్రానికి వెళ్ళొస్తుంది అటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమం ఆరంభం నుండి విధులు నిర్వర్తిస్తున్నటువంటి యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ దాదాపు 14 సంవత్సరాల వాళ్ళ సీనియారిటీ 14 సంవత్సరాల సీనియారిటీ కేవలం వారం రోజుల నిరసన కార్యక్రమంతో ఏదైతే విధులకు గైరాజరైందో దూరం ఉన్నారో వాళ్ళ విధుల నుండి తొలగించాలంటే మన తెలంగాణ రాష్ట్ర మసల్ ఎందుకు కోరుకున్నాం ఏంటో కూడా ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని చెప్పని చెప్పక తప్పదంటున్నా లే రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుంటూ ఉంటది అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది లేకుంటూ ఉంటది తాత్కాలిక ఉద్యోగ వ్యవస్థ అనేది లేకుంటా అందరూ కూడా ఏదైతుందో శాశ్వత ప్రాతిపదికన మన ఉద్యోగస్తులను కొనసాగించే విధంగా ప్రభుత్వం కార్యక్రమం చేపడుతుందని చెప్పని భావిస్తే అసలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థనే తొలగింపు చేసేటువంటి యొక్క దుర్మార్గ ఆలోచన కుట్రపూరితంగా చేయటం నేను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసిస్తున్నాం అంటే కేవలం నిరసన ఖండించడమే కాకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మీరు ఉద్యమ నేత గుర్తింపబడ్డారు మీరు ఉద్యమ నేత గుర్తింపబడ్డారు ఏ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని చెప్పారు భావిత దొరుకుతుందో మీరు ఆ ఉద్యమం వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో వారం రోజుల నిరసన కార్యక్రమాన్ని తొలగింప చేయటం ఇది సరైంది కాదు మీరు పునరాలోచించండి ఇప్పటికైనా ఏదైతుందో ఒకవేపు కరోనా వైరస్ ఉపాధి లేక ఏదైతుందో మరి నిరుద్యోగ యువత ఏ విధంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొని మనం గమనిస్తున్నాం చెప్పంటున్నాయి వాళ్ళ విద్యావంతులు అందరూ కూడా ఏదైతుందో ఇదే ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డు ఉంది మరి కూలీ చేస్తున్నారు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ చేసేది కూడా ఏంటి ఆ కూలీ మీద పర్యవేక్షణ చేసే ఒక కూలీ మాత్రమే చెప్పంటున్నా ఫీల్డ్ అసిస్టెంట్స్ అంటే ఈ ఉపాధి కూలీల మీద పర్యవేక్షణ చేసేటటువంటి ఒక కూలీలు వీళ్ళు రాష్ట్రం ఏర్పాటు కాబట్టినటువంటి ఒక ఖాళీలుగా ఏర్పడినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా భర్తీ చేయలేదు సీనియర్ మేట్స్ అని చెప్పని కూలీలలో సీనియర్ మేట్ వీళ్ళు కూడా నథింగ్ బట్ వీళ్ళు కూడా సీనియర్ మేట్ కింద వీళ్ళు భావించాలి అటువంటి వాళ్ళు తొలగింపు చేయడం సరైనది కాదు సమంజితం కాదు మరి నేను సీఎం గారు ఏదైతుందో ఈ కక్షపూర్త విధానం అనేది సరైనది కాదు అంటే వాళ్ళ ప్రభుత్వం ఆలోచన ఎట్లా కొనసాగుతుంది అంటే ప్రభుత్వంతో విభేదించేటటువంటి ఒక ఆలోచన ఎవరు ఇచ్చినా కానీ దాన్ని సహించేటట్టుగా ఓర్పు లేకపోవటం ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానంతో విభేదించడం అనేది ఇది హక్కు ప్రజాస్వామ్యత హక్కు అని చెప్పి అంటున్నా అది ఒక ఉద్యోగస్తుని హక్కు ఒక కార్మికుని హక్కు అది ఒక ఉద్యోగస్తుని హక్కు ఒక కార్మికుని హక్కు ఒక కార్మికుడికి ఏదైతుందో తన హక్కుల సాధన కొరకు ఏదైతుందో మరి తన నిరసన గళం వినిపించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ విధులను తొలగింప చేయడం అనేది చూస్తుంటే ఇలా ప్రభుత్వ ఆలోచన విధానం ఒక రాచరిక పాలన రాజుల కాలంలో కూడా ఇంత నియంతృత్వం లేదనుకుంటుంది అంటున్నాను రాజుల కాలంలో కూడా ఇంత నియంతృత్వం ఉందని చెప్పని నేను ఇంత భావిస్తా అని చెప్పంటున్నాను ఇప్పటికైనా సీఎం గారు ఏదైతుందో మరి పునరాలోచన చేయాలని చెప్పని ఇలా స్వయంగా సీఎం గారికే కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి లేఖ రాయడం జరుగుతుంది దీంతో సీఎం గారు పునరావృతం చేసి వీళ్ళందరినీ తిరిగి విధులు చేర్చుకుంటారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదర్వైజ్ నేను కేంద్ర గ్రామీణ ఉపాధి హామీ శాఖ మంత్రి వాళ్ళ ఇంటర్వ్యూ కావాల్సినటువంటి యొక్క బాధ్యత వాళ్ళకు విధంగా చెప్పాను కూడా విజ్ఞప్తి Thank you.
మన తీర్పూర్ ఎంపీపీ మసత్ రమేష్ మీడియా మిత్రులకు